నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. హార్మోన్ల అసమతుల్యత ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీని కారణంగా నెలసరి ప్రత్యుత్పత్తి సమయాల్లోనే కాదు, జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగటం, శక్తి కోల్పోవటం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతాయి. అయితే ఇన్ని అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లు తిరిగి సమతులం చేసుకోవాలంటే ఆహారమే కాదు, మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అందులోనూ ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్స్ టాక్ చూద్దాం. నమస్తే అండి, నేను డైటిషియన్ శ్వేత, అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ మీ ముందు ఇంకొక టాపిక్తో వచ్చాను, విచ్ ఈజ్ మసాలాస్ ఫుడ్. మసాలా ఫుడ్ ఈ సమ్మర్లో తీసుకోవడం ఎంత మంచిది, ఎంతవరకు తీసుకోవచ్చు, అసలు ఒకవేళ మనం తీసుకుంటున్నాము, ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకుంటున్నాము అంటే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటేంటో దాని గురించి మీకు వివరంగా చెప్తాను. సో మసాలా ఫుడ్ జనరలీ మన ఇండియన్ ఫుడ్స్ ఆర్ రిచ్ ఇన్ మసాలాస్. మనకి మసాలా ఫుడ్ లేకపోతే అసలు మనకి కొంతమందికి అసలు ముద్దదే దిగదు. ఒకవేళ అంటే కొంచెం ఉప్పు తగ్గినా కొంతమంది ఒప్పుకోరు, కొంచెం కారం తగ్గినా కొంతమంది ఒప్పుకోరు. సో కానీ ఈ టైంలో అంటే సమ్మర్ టైంలో మన మసాలాస్ అన్నది ఫుడ్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మసాలా ఫుడ్ మనం ఎంత ఎక్కువ కన్స్యూమ్ చేస్తే దానివల్ల మన బాడీ అన్నది అంత హీట్ అన్నది జనరేట్ చేస్తుంది. ఆల్రెడీ టెంపరేచర్ బయట చాలా ఎక్కువగా ఉంది, అండ్ మన బాడీ హీట్ అన్నది కూడా ఎక్కువ ఉంటే అది బ్యాలెన్స్, మన బాడీ మెటబాలిజం అన్నది దాన్ని బ్యాలెన్స్ చేయలేదు. సో దానివల్ల కొంతమందికి లూజ్ మోషన్స్ అని, కొంతమంది మీరు వినే ఉంటారు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, కొలెరా వచ్చింది. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోండి, కొంతమంది మసాలాల ఫుడ్ బయట ఫుడ్ తిన్న వల్ల. కొంతమంది జస్ట్ ఈ మధ్య మనకి ఫుడ్ అన్నది చాలా ఈజీగా అవైలబుల్ అయిపోతుంది, మనం ఎక్కడి నుంచి అయినా నిమిషంలో ఫుడ్ అన్నది తెప్పించేయగలము. అదే కొంతమంది ఇంట్లో చేసింది అసలు తినరు, అదే సేమ్ ఫుడ్ మనం ఇంట్లో చేసింది అంటే ఒప్పుకోరు, అంటే టేస్ట్ లేదు, మసాలా లేదు, నువ్వు అలా చేయలేదు అంటారు. కాకపోతే బయట ఫుడ్ తినడానికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళు మసాలాస్ అన్నది ఎక్కువ వేస్తారు, వాళ్ళు ఏ ఆయిల్తో యూజ్ వాడుతున్నారో అది మనకి తెలియదు. బయట ఫుడ్లో జనరల్లీ సాల్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్సంప్షన్ వల్ల మన బాడీలో ఉన్న వాటర్ అన్నది కూడా మనం లూజ్ అయిపోతాం. సో దానివల్ల కొంతమంది డీహైడ్రేషన్తో కూడా సఫర్ అవుతారు. దాంతోపాటు ఈ మసాలా ఫుడ్ వల్ల మన గట్టుల్లో ఉన్న మైక్రోవిలైజ్ అన్నవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి. సో డ్యామేజ్ అయిన వల్ల చాలామంది బ్లోటింగ్ అని, లూజ్ మోషన్స్ అని, స్టమక్ ఏక్ అని కంప్లైంట్స్తో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో ఇవన్నీ ఒకవేళ మనం మంచి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కాకుండా అంటే తక్కువ తినండి, మసాలాలు తినండి, నేను కాదనను, బట్ తీసుకునే క్వాంటిటీ అన్నది తక్కువ చేసుకోండి. మీరు ఒకవేళ 1 స్పూన్ వాడుతున్నారు అంటే దాన్ని 1/4 స్పూన్ చేసుకోండి ఈ సమ్మర్స్లో. దానివల్ల ఏంటంటే మన గట్ అన్నది, మన మైక్రోవిల్లై అన్నది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, దానివల్ల మనం హెల్దీగా ఉంటాం. ఒకవేళ మన మైక్రోవిల్లై పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అంటే దాన్ని రీగేయడం చేయడం చాలా కష్టం. సో దానివల్ల కొంతమందికి మంచి ఫుడ్ తిన్నా న్యూట్రిషన్ అన్నది ఉండదు, అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నది కూడా అబ్జార్బ్ అవ్వదు. దాంతోపాటు మసాలాల ఫుడ్తో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కొంతమందికి నోట్లో అల్సర్స్ ఫామ్ అయిపోవడం ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇట్ మీన్స్ దట్ మీరు చాలా వరకు మసాలాల ఫుడ్, ఆయిలీ ఫుడ్ అన్నది తింటున్నారు అని. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మసాలాలు అన్నది మీ ఫుడ్లో తగ్గించుకోండి. సో ఏ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే మీరు ఏ వెజిటబుల్ అయినా తినండి, నో ఇష్యూస్. కానీ దాన్ని ఫ్రై కాకుండా పుల్స్ లాగా చేసుకోండి. పుల్స్లో ఏంటంటే మనం తక్కువ కారం వేసుకుంటాం, పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి ఇష్యూ ఉండదు.
ఎర్రకారం కన్నా పచ్చిమిర్చి అన్నది మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. బికాస్ ఎర్రకారం అన్నది మన స్టమక్లో యాసిడ్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పచ్చికారం మనం తినేటప్పుడు మాత్రం కారం కారంగా ఉంటుంది, కానీ స్టమక్లో మాత్రం అంత యాసిడ్స్ అన్నది ప్రొడ్యూస్ చేయదు కంపేర్ టు ఎర్రకారం. దాంతోపాటు వెజిటబుల్స్ అన్నది ఎక్కువ పెట్టుకోండి మీ డైట్లో. ఆ వెజిటబుల్స్ మీరు ఏదైనా అంటే బీరకాయో సొరకాయో దొండకాయ బెండకాయ టొమాటోస్ ఇవి, ఎందుకంటే ఇవన్నిటిలో మనకి వాటర్ కంటెంట్ అన్నది కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది మన హెల్త్కి కూడా డ్యూరింగ్ సమ్మర్స్ అన్నది చాలా మంచిది అండ్ హెల్ప్ అవుతుంది. దాంతోపాటు కొంతమంది నాన్ వెజ్ అన్నది బాగా ఇష్టంగా తింటారు, ఎవ్రీడే తింటారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, అంటే మీరు ప్రోటీన్స్ అన్నది ఇంక్లూడ్ చేస్తున్నారు మీ డైట్లో. కానీ డ్యూరింగ్ సమ్మర్స్ ఆ ప్రోటీన్ని కూడా మీరు ఏమైనా వెజిటబుల్తో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ప్రోటీన్ సమ్మర్స్లో కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది డైజెషన్కి. సో అందుకని ఒకవేళ వెజిటబుల్స్ కూడా యాడ్ అయిపోతే ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి పీపుల్ కాన్స్టిపేషన్ అన్నది కాకుండా ఉంటారు. దాంతోపాటు ఒకవేళ మీరు నాన్ వెజ్ ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మసాలాస్ అన్నది తక్కువగానే పెట్టుకోండి. సో ఒకవేళ మీరు అంటే వీక్లీ ఎవ్రీడే తీసుకునేవారు అంటే మేబీ వీక్లీ 4 times అ డే మీరు తీసుకున్నా నో ఇష్యూస్, సో దట్ మసాలాస్ అన్నది మనం అక్కడ తగ్గించుకుంటాం. అండ్ బెటర్ ప్రిఫరబుల్ ఒకవేళ మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారు అంటే కూడా అది ఇంట్లో చేసిందే ఉండాలి, బయటది స్ట్రిక్ట్లీ నో నో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్ నాన్ వెజ్ అన్నది త్వరగా పాడైపోతుంది. సో అందుకని మీరు ఎప్పుడు నాన్ వెజ్ కుక్ చేసుకున్నా వితిన్ 2 hours కన్జ్యూమ్ చేసేలాగా చూడండి. సో డ్యూరింగ్ సమ్మర్స్ నేను సీ ఫుడ్స్ని కొంచెం మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాను, బికాస్ సీ ఫుడ్స్లో ఎక్కువ సాల్ట్ కంటెంట్ అన్నది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ సీ ఫుడ్స్ అన్నది త్వరగా పాడైపోతాయి, బికాజ్ వాళ్ళ షెల్ఫ్ లైఫే తక్కువ. సో అందుక అండ్ మన మార్కెట్లో మనకి తెలియదు మనకి వాళ్ళు ఫ్రెష్ అంటున్నారో లేకపోతే ఎప్పుడుదో స్టోరేజ్దో మనకి తెలియదు. సో అందుకని ఈ సమ్మర్స్లో సీ ఫుడ్స్ అంటే బేసిక్లీ ప్రాన్స్ కానీ క్రాబ్స్ కానీ ఫిష్ కానీ ఇలాంటి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది టు అవాయిడ్ ఎనీ ఫుడ్ బాన్ డిసీజెస్. దాంతోపాటు మీరు డైట్లో అంటే ఫ్లూయిడ్స్ కింద మజ్జిగ కానీ పప్పుచార్ కానీ ఇలాంటిది ఎక్కువ పెట్టుకోండి, సో దట్ విచ్ ఆర్ ఈజీ ఫర్ యువర్ స్టమక్ టు డైజెస్ట్ ద ఫుడ్. సో విన్నారు కదండి మీరు నేను చెప్పిన కొన్ని టిప్స్, అంటే ఈ సమ్మర్లో మసాలా ఫుడ్స్ని కొంచెం అవాయిడ్ చేసుకోవడం. సో హోప్ సో మీరు తప్పకుండా మీ డైట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు అని, సో దట్ మీరు మీ ఫ్యామిలీ అందరూ హెల్దీగా ఉండాలి. సో మళ్ళీ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నవ్యలో చిన్న విరామం తీసుకుందాం.